కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అభివృద్ధి గ్రామ గ్రామాన చేరి ప్రజలు సంతోషం వ్యక్తం చేయటం అభినందనీయమని బీజేపీ కడప పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన పర్యటించడం జరిగిందన్నారు. గావచలో అంటే పల్లెకు పోదాం అనే ప్రోగ్రామ్ మాకు జాతీయ పార్టీ నుంచి ఇచ్చిండ్రు కాబట్టి జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ కూడా మాకు అనుమతించింది. మేము ఈ కడప జిల్లాలోనే సుమారు 740 గ్రామాలు ఉంటే 740 గ్రామాలకు కూడా ఇంచుమించు ఒక 50-60 గ్రామాలు తప్పుదైతే మిగతా అన్ని గ్రామాలకు కూడా మేము చేరాము. కానీ నిజంగా మేము ఏమనుకుంటున్నామంటే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కరోనా అంటే 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది కానీ కరోనా నుంచి ఇప్పటి వరకైతే కనుక ప్రతి గ్రామంలో కూడా అంటే మేము వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా పలకరించాము. అంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ లేదా పాంప్లెట్లు కానీ రాష్ట్ర పార్టీ ఇచ్చింది కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కటి అడిగితే ప్రతి ఒక్కరు కూడా అంటే చదువు వచ్చిన వాళ్ళు కావచ్చు ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేషన్ ఎవరైనా కూడా అంటే 65 సంవత్సరాల ఒక ఆమెను పోయి అడిగాము, అమ్మ మీరు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా అంటే అయ్యా 2 సార్లు వేశారు అంటే మీరు ఏమైనా డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా అంటే ఏం డబ్బులు తీసుకోలేదే నరేంద్ర మోడీ గారు మా ఇంటికే పంపించి నేను వద్దన్నా కూడా నాకు కరోనా టీకా వేశారని చెప్పారు. అలాగే ఇంకొక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు ఏమైనా బియ్యం ఏమైనా వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం అయ్యా నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యం 5 రూపాయలు అంటే 5 కేజీల బియ్యం అంటే ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారయ్యా అని అడిగాను నేను. 5 మంది ఉండయ్యా ప్రతి నెల 25 కేజీల బియ్యంను మాకు ఉచితంగా ఇస్తున్నారు. అటువంటి మహానుభావుడు నిజంగా ఇప్పుడు కేజీ బియ్యం 50 రూపాయలు ఉండే టైంలో కూడా ఉచితంగా బియ్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అయ్యా. మేమైతే ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి ముఖ్యమైన విషయం ఏంటంటే రామ మందిరం గురించి తెలియని వాళ్ళు చిన్న పెద్ద అని తేడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారి వల్లనే రామ మందిరం నిర్మాణం అయింది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం వల్లనే ఇది సాకారమైందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే నిజంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరుతున్నాయి కాబట్టి నిజంగా కూడా మేమందరం కూడా చాలా సంతోషమిస్తున్నాం ఈ విషయంలో. ఎందుకంటే మేమేమనుకున్నామంటే ఈ పథకాలు అందుతున్నాయా లేదా వీళ్ళందరికీ తెలుసా లేదా అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ను పల్లెకు పోదాం అనే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మూడవసారి అధికారంలో కేంద్రంలో రావాలని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. మీ ముఖంగా అందరికి కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తేవాలని చెప్పి మీ ముఖంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం.